టాపిక్. ఓవైపు థర్డ్ వేవ్ భయాందోళనలు, మరోవైపు తూతూ మంత్రంగా జరిగిన ఆన్లైన్ తరగతులు. ఇలాంటి భయాందోళన మధ్య అసలు పరీక్షలు జరుగుతాయో లేదో తెలియక తికమక పడుతున్నారు విద్యార్థులు. కానీ ఏపీ సర్కార్ మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. పూర్తి వివరాలను మా విశాఖ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, విశాఖ ప్రజలు ఏమంటున్నారు, అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు, ఆల్రెడీ ప్రిపరేషన్ అయ్యారా కాలేదా, వాళ్ళ వర్షన్ ఏంటి? శ్రీలత, కరోనా వేవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఒక రకమైన సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్నారు విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ. అసలు ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముందుగానే సిబిఎస్ఈ కానీ అలాగే ఇంటర్ పరీక్షలు కానీ మొత్తాన్ని రద్దు చేసేసింది. అలాగే 24 రాష్ట్రాలు కూడా ఇంటర్మీడియట్ రద్దు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఏపీలో మాత్రం రేపు జరుపుతాం లేదా మాపు జరుపుతాం అని చెప్పడంతో ఒక రకమైన భయాందోళనలు. ఎందుకంటే దేశంలో ఎక్కువగా కరోనా కేసులు ఉన్న రాష్ట్రంగా ఏపీ కూడా పేరుంది. అలాంటి ఏపీలో ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కరోనా కేసులు ఏమీ తగ్గలేదు, చాలా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అలాగే థర్డ్ వేవ్లో కూడా ఇంకా ఎక్కువ ఉంటుందని నిపుణులు అయితే చెప్తున్నారు. ఇలాంటి భయాందోళన పరిస్థితిలో విద్యార్థులు పేరెంట్స్ ఉన్న పరిస్థితి ఉంది. విశాఖలో ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు విశాఖలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఉన్నారు, అలాగే పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు నీ ఒక స్టూడెంట్గా నీ ఫీలింగ్ ఏంటి ఎగ్జామ్స్? అంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది సేఫ్ అయితే కాదు. ఎందుకంటే మేము సెంటర్స్కి వెళ్ళి హాల్ టికెట్స్, సో బెంచెస్, ఇన్విజిలేటర్స్, సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మా కరోనా వచ్చి మా నుంచి మా పేరెంట్స్, ఫ్యామిలీస్, ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో నా దృష్టిలో అయితే ఎగ్జామ్స్ ఉండడం అయితే సేఫ్ కాదు. చెప్పమ్మా, అసలు స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు, మీరే పేరెంట్స్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అందరికీ తెలిసిందే, మనం వెయిట్ చేస్తే 3 వేస్ వస్తుంది అని అనుకుంటున్నాం. అలాంటి టైంలో ఎగ్జామ్ పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్ అందరూ టెన్షన్లో ఉన్నారు ఎగ్జామ్స్కి. ఇట్స్ 101 డే ఎగ్జామ్, 7 డేస్ వెళ్ళాలి, రావాలి, వెళ్ళాలి. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పేరెంట్స్ ఫేస్ చేస్తారు, టెన్షన్లో ఉంటారు. సో ఇవన్నీ ఆలోచించుకొని సెంట్రల్ గవర్నమెంటే క్యాన్సిల్ చేసింది. సో వై నాట్, అప్పుడు ఏపీలో మనకి చాలా ఎక్కువ కేసెస్ ఉంది. 2nd ఫేజ్ మనం చూసాం, ఎంతమందో ప్రాబ్లమ్, పేరెంట్స్ చనిపోయారు. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చింది. సో మా ఏపీ గవర్నమెంట్కి ఒక్కొక్క రిక్వెస్ట్ అంటే ఆలోచించుకొని ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తే చాలా బాగుంటుంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏపీ గవర్నమెంట్కి. చెప్పమ్మా, మీ పాప చదువుతుంది, ఎగ్జామ్స్కి వెళ్ళొస్తుంది, అలాంటి టైంలో ఇప్పటికే ఒక రకమైన టెన్షన్ ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ప్రాబ్లం ఫీల్ అవుతున్నామండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. దానివల్ల ఏంటంటే పిల్లలు వెళ్ళొచ్చే వరకు మాకు టెన్షన్. ఎగ్జామ్ వాళ్ళు రాసినా సరే వెళ్లే వరకు వచ్చే వరకు చాలా పెద్ద ప్రాబ్లం. తర్వాత ఏదైనా వస్తే ఎవరు ఫేస్ చేస్తారు సార్? పిల్లల ప్రాణాలకు ఏదైనా ప్రమాదం వస్తే గవర్నమెంట్ ఏమైనా బాధ్యత వహిస్తుందా? దానివల్ల అన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తేనే మంచిది. చెప్పండి, అసలు పేరెంట్స్ కానీ అసలు స్టూడెంట్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ ఏమైనా బాధ్యత వహిస్తుందా, ఏమైనా ప్రాబ్లం జరుగుతా ఉంటుంది, మీరేమంటారు? అస్సాంకి, త్రిపురకి, కేరళకి, ఆంధ్రప్రదేశ్కి ఒక న్యాయం, మిగతా రాష్ట్రాలకి మరొక న్యాయం అన్న విషయం పైన సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చింది. పూర్తిగా ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛ జీవితాన్ని జీవించడానికి రాజ్యాంగబద్ధమైనటువంటి యొక్క అంశం ఉన్నప్పటికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వారైతే ఇంటర్మీడియట్ పరీక్షల్ని నిర్వహిస్తామంటున్నారు. దాదాపుగా 10 లక్షల మంది ఇంటర్మీడియట్ పరీక్షకి హాజరవడానికి సిద్ధంగా ఉంటే మరొక 6 లక్షల మంది 10th క్లాస్కి కూడా హాజరవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వీళ్ళు వెళ్ళి వచ్చి పరీక్షకి వెళ్ళి వస్తుంటే మరి ఈ మార్గ మధ్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వైరస్ సోకేటటువంటి చర్యలు ఎవరు ఆపుతారు? ఆటోలో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, లేకపోతే బండి మీద వెళ్ళొచ్చు, లేకపోతే అనేక రకాల ట్రైన్లోని వెళ్ళొచ్చు. మరి దీన్ని ఆపే చర్యలు ఎవరు తీసుకుంటారని చెప్పి తల్లిదండ్రులు పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా పిల్లలకి ఇమ్యూనిటీ ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులతోటి మరి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలతోటి వాళ్ళు ఆడుకుంటున్న ఈ ఆటల మధ్యలో మరి యొక్క పెద్దలకు కానీ కరోనా సోకినట్లయితే
మరి వీరు ప్రాణానికి ఎవరు బాధ్యత వహిస్తారన్న విషయం మీద మటుకు తీవ్రంగా మేమైతే ఖండిస్తున్నాం. హ్యూమన్ రైట్స్ విభాగం ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉందో దీని మీద తక్షణమే స్పందించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే తదుపరి వెళ్లేటటువంటి పోటీ పరీక్షలకి వెళ్లేటప్పుడు మరి నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ పిల్లలకు ఒక న్యాయం, మిగతా ఉన్న 23 రాష్ట్రాల పిల్లలకు మరొక న్యాయం జరుగుతుంది. కేరళ వాళ్ళు కూడా మరి ఇంటర్మీడియట్ ప్లస్ వన్ నిర్వహిస్తామని అంటే సుప్రీంకోర్టు చీవాట్లు వేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక నోటీస్ ఇచ్చామని చెప్పారు. ఆ నోటీస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్పెషల్లీ ఆదిమూలు సురేష్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, విద్యార్థి సంఘాలుగా మేమైతే వేడుకుంటున్నాం, దయచేసి ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు తక్షణమే రద్దు చేయాలి, లేదంటే ఆ యొక్క ప్రాణం విలువని మీరు ప్రభుత్వాలు కట్టలేమని చెప్పి మేము మీకు హెచ్చరిస్తున్నాం. భయానికి కూడా చచ్చిపోయినటువంటి పరిస్థితులు మీరు సెకండ్ వేవ్ లో చూశారు. అటువంటి భయాందోళనకర వాతావరణాన్ని దయచేసి కృత్రిమంగా సృష్టింపబడక ముందే మీరు చర్యలు తీసుకొని ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు ఇక రద్దు అన్న విషయాన్ని చెప్తే ప్రశాంతంగా వీరు జీవిస్తారు. మిగతా రాష్ట్రాల తరహాలోనే వీరికి కూడా మార్పులేయండి. మేము సిద్ధంగా ఉన్నాం. మాకు చదువు కంటే ఇప్పుడు ఆరోగ్యం ముఖ్యం. అవసరమైతే 0 అకాడమిక్ ఇయర్ చేసినా సరే సిద్ధంగా తల్లిదండ్రులు ఉండడానికి సంసిద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చదువు కంటే ప్రాణం ముఖ్యం అన్న విషయాన్ని మటుకు ప్రభుత్వాలు గమనించాలి. ఎందుకంటే సామాన్యులు ఎవరైతే ప్రయాణాల వల్ల కూడా మీకు కరోనా వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో మీరు చూశారు, లక్షలాది రూపాయలు హాస్పిటల్కు వెచ్చించారు. మరి చదువుల పట్ల ఎవరు కూడా పూర్తి శ్రద్ధ పెట్టలేనటువంటి అకాడమిక్ ఇయర్స్ ఇవి. ఈ అకాడమిక్ ఇయర్స్ని పూర్తిగా మీరు పరిగణలోకి తీసుకొని ఇట్ ఈస్ అన్ పాండమిక్ అకాడమిక్ ఇయర్గా మీరు పరిగణలోకి తీసుకొని మిగతా 23 రాష్ట్రాలు ఏ విధంగా అయితే వాల్యుయేషన్ చేసి ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ మార్కులు వేస్తున్నారో, సిబిఎస్ఈ ఏ రకంగా +1 +2 పాస్ మార్క్ వేసి పాస్ చేసి డిగ్రీలకు ఇంజనీరింగ్ పంపిస్తున్నారో, అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి చర్యలు తీసుకుంటారని మేమైతే కోరుతున్నాం. ఒకవేళ అటువంటి పరిస్థితి రాకపోతే తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన గురవుతారు. ఈ విషయాన్ని మనకు దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ పరిస్థితి ముఖ్యంగా ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే పేరెంట్స్ ఉన్నారో, విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారో, ముఖ్యంగా ప్రాణాలు విలువే ముఖ్యం. చదువు తర్వాత, ముందు బతుకుంటే తర్వాత చదువు అనే ఆ పరిస్థితిలోనే మాట్లాడుతున్నారు. అలాంటి నేపథ్యంలో రేపు 3rd వేవ్ వస్తున్న నేపథ్యంలో, ఒక రకమైన భయాందోళనలు ఉన్న నేపథ్యంలో, అసలు పిల్లలు ఎలా పరీక్షలు రాస్తారు? ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వమే ఒక ముందడుగేసి రద్దు చేసి తర్వాత సంవత్సరానికి వాళ్ళని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేది అయితే మాత్రం వీళ్ళు చెప్పడం ద్వారా తెలుస్తుంది. ఇది పరిస్థితి. శ్రీలత, అవుట్ స్టూడియో.